హాయ్ ఫ్రెండ్స్, ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అమరావతి మీడియా అండ్ ప్రెస్ ద బెల్ ఐకాన్ ఫర్ మోర్ లేటెస్ట్ అప్డేట్స్. ఇప్పుడు బీజేపీలో పురంధేశ్వరి పరిస్థితి ఏమిటో తెలుసా? ఏపీలో మూడు పార్టీల కూటమి అధికారంలోకి వచ్చింది. మూడు పార్టీల నుంచి మంత్రులు ప్రభుత్వంలో ఉన్నారు. బీజేపీ నుంచి ఒక్కరికే మంత్రిగా అవకాశం దక్కింది. రాష్ట్ర అధ్యక్షురాలిగా ఉన్న పురంధేశ్వరికి కేంద్ర మంత్రి పదవి దక్కుతుందని భావించిన శ్రీనివాస వర్మకు కేంద్ర మంత్రి పదవి దక్కింది. ఇక నామినేటెడ్ పదవుల విషయంలోనూ పార్టీ నేతలకు పురంధేశ్వరి హామీ ఇవ్వడం లేదు. పురంధేశ్వరి నిర్ణయాలకు బ్రేకులు పడుతున్నాయా? కేంద్ర పార్టీ ఏం చేస్తోంది? కేంద్రంలోని ఎన్డీఏ ప్రభుత్వంలో టీడీపీ కీలకంగా మారింది. రాష్ట్రంలో బీజేపీ ప్రభుత్వంలో భాగస్వామిగా ఉన్న ఢిల్లీ స్థాయిలోనే నిర్ణయాలు జరుగుతున్నాయి. పురంధేశ్వరికి కేంద్ర మంత్రి పదవి దక్కకుండా సొంత పార్టీతో పాటుగా పలు రాజకీయ సమీకరణాలు తెర వెనుక పనిచేశాయనే అభిప్రాయం ఉంది. పార్టీలో మూడు దశాబ్దాలుగా పనిచేసిన శ్రీనివాస వర్మకు అనూహ్యంగా ఎంపీ సీటు ఇవ్వడంతో పాటుగా తొలిసారి గెలిచిన ఆయనకు కేంద్ర మంత్రి పదవి ఇచ్చారు. పురంధేశ్వరి ఆ సమయం నుంచి పార్టీ అధ్యక్షురాలిగా కొనసాగుతున్నా విధానపరమైన నిర్ణయాల్లో మాత్రం ఆచితూచి వ్యవహరిస్తున్నారు. ఏపీ ప్రభుత్వంలో బీజేపీ భాగస్వామిగా ఉండడంతో పదవుల కోసం కమలం పార్టీ నేతలు పురంధేశ్వరిని సంప్రదిస్తున్నారు. కూటమి ప్రభుత్వ పాలనలో తమకు ప్రాధాన్యత గురించి ప్రస్తావిస్తున్నారు. అయితే కేంద్రంలో టీడీపీ కీలకంగా ఉండడంతో ఇక్కడ బీజేపీ నేతలు ఎలాంటి డిమాండ్లు బలంగా వినిపించలేకపోతున్నారు. సర్దుబాటు ధోరణితో వ్యవహరిస్తున్నారు. పదవుల కోసం డిమాండ్ చేయలేని స్థితిలో బీజేపీ నేతలు ఉన్నారు. తాజాగా జరిగిన ఎన్నికలలో టికెట్లు దక్కని పలువురు సీనియర్లు నామినేటెడ్ పదవులపైన ఆశలు పెట్టుకున్నారు. కొందరు ముఖ్య నేతలు పురంధేశ్వరిని కలిసి తమకు పదవులు వచ్చేలా చూడాలని కోరుతున్నారు. అయితే వారికి పురంధేశ్వరి ఎలాంటి హామీ ఇవ్వడం లేదు. తాను ప్రతి అంశాన్ని పార్టీ అధినాయకత్వానికి నివేదిస్తానని చెబుతున్నారు. ఏదైనా పదవులు కావాలంటే కేంద్ర నాయకత్వాన్ని కలవాలని సూచిస్తున్నారు. టీటీడీ బోర్డుతో సహా రాష్ట్ర స్థాయిలో పదవుల విషయంలో చంద్రబాబుకు సిఫార్సు చేయడానికి పురంధేశ్వరి సుముఖంగా లేనట్లు కనిపిస్తోంది. మూడు పార్టీలు కూటమిలో ఉండడం, కేంద్రంలో టీడీపీ పాత్ర కీలకంగా మారిన సమయంలో బీజేపీ నేతలకు ఏ స్థాయి పదవులు వస్తాయనేది చర్చగా మారుతోంది.